రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? వంశీ, 5 రోజుల క్రితం దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ప్రజెంట్ అది అక్కడ కేంద్రీకృతమై స్థిరంగా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ అల్పపీడన ప్రభావంతో గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ దీని ప్రభావం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ అల్పపీడనంతో అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు సముద్ర మట్టానికి కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ఋతుపవన ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ మూడింటి ప్రభావంతో కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ లో గత 3 రోజుల నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. అటు జిల్లాలలో అటు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిశాయి. దాంతో పాటుగా ఈశాన్య తూర్పు తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలోకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అటు ఉత్తర జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాత్రి నుంచి కూడా ఎరుతెరుపు లేనటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటుగా మంత్రులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరుపు లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తా ఉంది. అటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చూస్తే పలు మండలాల్లో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం పడుతుంది. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు నారాయణపేట జిల్లాలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిర్మల్ జిల్లాలో కూడా ఎడతెరుపు లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు జగిత్యాల జిల్లాలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు దక్షిణ జిల్లాల్లో కొంత వర్షం పడి తగ్గినా కూడా ఓవరాల్ గా ఈ సీజన్ లో పడుతున్నటువంటి వర్షపాతం మాత్రం పూర్తి స్థాయిలో పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఉత్తర తెలంగాణకి భారీ వర్షాలు పడితే ఒకసారి దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అటు ఈశాన్య కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా పలు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ లో పడాల్సినటువంటి వర్షపాతం కన్నా కూడా దాదాపుగా 95% పైగా కూడా వర్షపాతం పడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వారం రోజుల్లో వర్షాలు ఏ విధంగా పడ్డాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉంది. అటు గోదావరి నీటి మట్టం కూడా గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి 48 గంటల పాటు కూడా ప్రజలు అప్రమత్తం కూడా అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా విద్యుత్ పోల్స్ వద్ద ఎవ్వరు కూడా నించోవద్దు, కరెంటు షాక్ కట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా డెలికేటెడ్ బిల్డింగ్స్ దగ్గర కూడా ఎవరు నించోవద్దు, ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి నేపథ్యంలో నాని ఉంటాయి కాబట్టి కొంత అవి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి వద్ద కూడా ఎవరు కూడా నిల్చోవద్దు కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా బయటకు ఎవరు కూడా వెళ్ళవద్దు, పిల్లలు కూడా బయటకు పోనివద్దని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తా ఉన్నాము. తదుపరి 48 గంటల పాటు కూడా ఈ విధమైనటువంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లోనూ జోరు వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పరుగులు తీస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం నుంచి బిరబిరా పరుగులు తీస్తోంది. కడెం, ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరదొస్తోంది. భద్రాచలం దగ్గర గోదారమ్మ ప్రమాదకర స్థాయికి చేరింది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి గంగమ్మ దిగువకు పోటెత్తుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ
రెడ్ అలర్ట్ ను జారీ చేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు చేపడుతున్నారు.